సొగసరి కూతురు మధ్యలో పించరవి ఈ కాంబినేషన్ తో ఇప్పుడు మనందరిని హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు రచ్చ రవి ఆంటీ గడవి అండిపోతుంది గడుపు మండిపోతుంది పులుసు గారిపోతుంది ఎందుకు ఇలా నా కర్మ మా కర్మ మా కర్మ भविष्य प्रेम गवर्नमेंट याबीद प्रेम तो इंटर उठा అంటే రాకుండా చేసేది నువ్వే నైంది చూద్దామంటావు చి చూద్దామన్నానండి చూడు ఓకే సింగారి పోలి చిందాడు సుందరంగా చిరమాంగల్య భోగ భాగ్యాల గౌరి కరుణించు సంబరంగా జిలిబిలి వల పుల రమణి సాబిలి కలల జావళి హో మాలిని జయమాలి ఈ రోజు మీకు ఒక విషయం చెప్పాలి ఏంటి మాది ఈ రోజు మీ అమ్మ ఈ పొజిషన్ లో ఉందన్న ఇంత గొప్ప పేరు సంపాదించిందన్న దానంతటి కారణం ఎవరో తెలుసా ఎవరు మీ మేనత్త మీ మేనత్త లక్ చచ్చిపోవాలనుంది ఎవరైనా పెళ్ళికొచ్చి కట్నంగా డబ్బులు చదివిస్తారు గిఫ్ట్లు చదివిస్తారు కానీ మా వదినమ్మ నాకు ఎంత హెల్ప్ చేసిందో తెలుసా నా పెళ్ళికి తన 7 వారాలు నగలిచ్చి నన్ను ఎంకరేజ్ చేసింది తెలుసా మేనత్త मम्मी नोर तरिस्ते पद मटल तुमसा माटक मुंदो वदना माटक वेनुक वदना अम्मा अच्छो नुव्वु मा मेनत्त इद्दरु ओकेला उन्नारे काकरकाय अर्थमैंदि गुत्तंकाय అలా నవ్వుతూనే ఉంటావు కానీ నాకు ఇక్కడ కంపరం ఎత్తుతుంది పిల్లలు ఇద్దర్ని నీకు పరిచయం చేయలేదని ఫీల్ అవుతున్నావా ఎలా పరిచయం చేయమంటావు ఏ మొహం పెట్టుకొని పరిచయం చేయమంటావు నువ్వే నన్ను వెడ్డింగ్ చేసుకొని ఉంటే ఈ ఇద్దరు పిల్లలు నీ కళ్ళల్లో ఉండేవారు కదా నన్ను ఏమని పరిచయం చేయమంటావు పిల్లలకి జస్ట్ మిస్ డాడీ అని పరిచయం చేయమంటావా ఏది ఏమైనా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం పెద్ద బాబు థాంక్యూ నేను బెడ్డ కడిటి ఏమండి ఏంటి ఏం చేస్తున్నారు పని ఏమీ లేదని పడుకోననే పనున్నా మీరు చేసేది ఏమీ లేదు పడుకోండి मर्याद कटन अल्लू पेलोचि अना मुद्दू मुझुटा वा वा चूड़ो इपड़े बैठे काफी बाबूगारु दसरा दीपावली मोन संक्रांति अरे सर अला ఆయన మౌత్ ఎప్పుడో మ్యూట్ లో పోయింది వీడొకడు పడుకున్న
పడతాడు చూడత్తమ్మ మంచిగా అత్తను పట్టుకొని చెయ్యి చూపించకూడదు ఏమనుకుంటున్నావు నువ్వు ఈ ఊర్లో నాకు ఎంత పరపతి ఉందో తెలుసా ఇలా పట్టుకుపోవాలో నాకు బాగా తెలుసు నేను పట్టుకొని వెళ్ళి చూపెడతా ఇవాళ ఛాలెంజ్ నీకు నల్లదాన పళ్ళు రాలిపోతాయి ఆయన వెళ్ళిపోయారా అమ్మా అంటే ఉంటే మీ ఆయనతో వెళ్ళిపోదాం అనుకున్నావమ్మా అయ్యో లేదు నవమాసాలు మోచిన తల్లిని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నా ఎక్కడికి వెళ్తానమ్మా వదినా చూసావా అమ్మో పల్లెటూరులో ఏదైనా పరువు పోతా తెలుగు తక్కువ పనిచేసావు అల్లుడు అల్లుడు అనసూయ చూసావా ఎప్పుడు వచ్చావు అక్కడికి వెళ్ళి తలుపు కొట్టావు తలుపు కొట్టినా నా తలుపు కొట్టినా సరే నా ఊర్లో పరువు పోదా ఎందుకు దూకింది మీ అల్లుడే కదా అది నా కోసమే కదా అంటే ఇదంతా నీ ప్లాన్ అన్నమాట నువ్వు రాత్రి పూట రమ్మా నీ గోడ దూకొస్తే లేదమ్మా ఏడో పక్కమ్మా నేను ఎక్కడికి వెళ్తానమ్మా నువ్వు ఉంటాను కదమ్మా ఒక దగ్గరికి మామా అల్లుడు వచ్చి పడుకో అల్లుడు వచ్చి పడుకో అంటే అక్కడ తిరుతాను నన్ను కొడతాంది నాకు ఒక విషయం చెప్పు అత్త నీ దగ్గరికి ఎప్పుడు నచ్చిందా పక్కకు రాలేదు కానీ మీ అత్త ఒకసారి వచ్చింది అల్లుడు అల్లుడు ఉగాదికి వచ్చింది మళ్ళీ ఉగాదికి పంపిస్తాను చెప్పానా కొట్టగట్టా రాత్రిపూట వస్తే చంపి నరికి పోగులు పెడతా అల్లుడు అత్త ఒక నిమిషం ఒక కాంప్రమైజ్ కద్దాం కాంప్రమైజ్ రావడం ఏంటి అనసూయ ఈ 10,000 నుంచి కూడా గంట సభ్యం ఎంత బుద్ధి తక్కువ మాట అన్నావు అల్లుడు కళ్ళు పోతాయిరా నేను నీకు ఎలా కనిపిస్తాను రా 10,000 రూపాయలు తీసుకుని అమ్మాయిని పంపించేది అలా కనిపిస్తున్నాను రా రేటు పెంచరా 20,000 తీసుకో మోడమ్మా అడిగింది నన్నే కదా అయితే 20,000 తీసుకొని అయ్యో నన్ను పంపించమంటావా లేదమ్మా వెళ్ళిపోతావా అయినా నువ్వు ఉంటాను కానీ నేను ఎక్కడికి వెళ్ళలేనమ్మా అంటే నన్ను పంపండి అంటే నవమాసాలు మోసి నీ తల్లి పోయిన తర్వాత వెళ్ళిపోతావా అయినా అమ్మ పెళ్ళై 3 ఏళ్ళైంది ఏ ఆడ కూతురైనా ఉండాల్సింది మొగుడు దగ్గరే కదమ్మా అంటే ఇన్నాళ్ళు మీ అమ్మ చేసిందంతా బూడిదలో పోసిన 10 ఏళ్ళైపోయింది వెళ్ళిపో లేదమ్మా అమ్మ నేను ఎక్కడికి వెళ్ళమ్మా నేను ఇంట్లోనే ఉంటానమ్మా చైనా కాఫీ చెట్న పాలు పాలు ఎనర్జీ పోయింది వెళ్ళు మెంటల్ పైసలు తీసుకొని పంపు ప్రేమతో పంపు నీ బిడ్డ నా దగ్గర పంపకపోతే కాయి పండు ఎక్కడికి వస్తుంది వచ్చేటప్పుడు కాయా పళ్ళు బస్తాలు వస్తాయి నువ్వు వెళ్ళు నేను అన్నది చెట్లకుండా కాయలు కాదే మనమని మనవరాలు ఎత్తుకోవా అవన్నీ వచ్చే టైం వస్తాయి అల్లుడు వెళ్ళమని చెప్పారు కదా వెళ్ళు ఒక అల్లుడు ఉసురు తాకి అత్త కాలిపోతుంది అంటే నువ్వే అవుతావు చూడు నేను ఎలా తీసుకుపోతా చూడు ఇలా ఎలా తీసుకుపోతా వస్తే అత్త ఎవరు కాళ్ళ తుమ్మ కట్ట లేకుండా నిట్రాను అయ్యో అల్లుడు నీకేమైనా మతిపోయిందా మా ఇంట వంట లేదు తాగుడు బాటలతో వస్తావేంటి అల్లుడు అంటే నా ఇంట వంట ఉన్నదానే తాగుడు పంపిస్తానని చెప్పాను కదా పంపకి నీ కూతురు నాకు అద్దు ఏమండి తాగాల నుంచి మొత్తం స్టోరీ ఇక్కడ నడుతుంది చెయ్యి పట్టుకుంటావా ఎంత పరువు తక్కువ నాకు అబ్బా అల్లుడి మీద చెయ్యి వేసి గప్పి గప్పేరు కొట్టినప్పుడు లేదు కానీ వాడ దూకితే ఏ అత్తైనా పడతాదిరా పారంపోకు చూసా బిడ్డరా పిలవని ఏ మాలిని అమ్మాయి చిన్నమ్మాయి ఇలా నువ్వు అమ్మో 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 అల్లుడు నన్ను చంపైపోతున్నాడే ఏంటిది అతను మొత్తం కొడతావా నువ్వు ఏ కొట్ట నీ అక్క నా దగ్గరకి వచ్చేదాక నిన్ను ఆఖరు అల్లుడు నీకో నమస్కారం చిన్న అమ్మాయిని వదిలి ఇంకా పెళ్లి కావాల్సింది నాకు ఇది అద్దు నాకు అది ముద్దు నీకు దండం పెడతాను
పెద్ద అమ్మాయిని తీసుకొని వెళ్ళిపో, నీ భార్య నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, నాకు కూడా ఏదైనా సెట్ చేసి వెళ్ళాడు. 100% సెట్ చేస్తారా? ఇది ఎప్పుడో సెట్ చేయాలి నీకు. అమ్మా వెళ్ళొస్తానే. అమ్మా వెళ్ళు, మళ్ళీ రాకే తల్లి. అమ్మో దశపతి దొరికాడు బిస్కత్తులు ముగ్గుడని ఎంత పని చేశాడు అల్లుడు. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఆండాలమ్మా. అవునే, నువ్వు నా పెళ్ళానివి ఆండాలివి. అప్పుడెప్పుడో వార్తలు వచ్చేప్పుడు వచ్చావే, మళ్ళీ వార్తలు వచ్చేంత వరకు వదిలేదు. మీ ఫ్యామిలీ పెద్దగా ఉంది, మీ కొత్త బిడ్డ వచ్చింది. మేనత్త గారి పేరు నీకెందుకు అంత ఆనందం? కానీ అత్తగారుగా ఆండాలమ్మగా సూపర్ గా చేసావు, కానీ అల్లుడుగా మాత్రం ఎరగదీశాడు. అండ్ సాయి చాలా బాగా చేసావు. సాయి ఒక ఇన్నోసెంట్ వైఫ్, భర్తతో వెళ్ళాలనుంది కానీ అమ్మ మాట జవదాటో. సాయి మంది చాలా బాగా చేస్తారు, మంచి ఫ్యామిలీ స్టోరీ, వెరీ నైస్. నాగబాబు గారు ఈ ఎమోషనల్ అత్యాచారం మీద ఏమంటారు? ఫస్ట్ అప్పారావు ఎమోషనల్ బ్లాక్ మీనింగ్ బాగుంది. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మగోడు మందు కొడితే గానీ రోజేమో యాంటీ ఇక్కరు చూడు మరి మా కష్టాలు, మందు కొడితే గానీ బాగుంది, సరదాగా ఉంది, నైస్ కిట్, గుడ్.